శ్రీవారి అతీంద్రియ శక్తి. ఒకసారి స్వామివారిని హైదరాబాద్లో దర్శనం చేశాను. మా నాన్నగారు రామాయణంలో విశ్వామిత్రుడు రామునితో అన్న రామ జగన్మోహన అనే పద్యం స్నానం చేసేటప్పుడు, ఖాళీ సమయాల్లో కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ ఎంతో ఆతితో చదువుకుంటూ ఉండేవారు. శ్రీవారు ఆ పద్యాన్ని అదే స్వరంతో అంతే ఆతితో చదివి, మీ నాన్నగారు ఎప్పుడు ఈ పద్యాన్ని చదువుతూ ఉండేవారు కదా అని ప్రశ్నించారు. నేను నివ్వెరపడిపోయాను. మా నాన్నగారిని వారు ఎరుగరు, వారు గతించి చాలా కాలమైంది. మరి ఆ పద్యాన్ని ఎల్లప్పుడూ అంత ఆర్తితో చదువుతూ ఉండేవారన్న విషయం వీరికి ఎలా తెలిసింది? దాంతో నా ఒళ్ళు గగుర్ పొడిచింది. ఆ రోజు తెలుగు చదవడం తెలుసునా అని పృచ్ఛించిన నా అజ్ఞత్వానికి సూటి సమాధానం ఇది. ఈ కాలంలో కొద్దో గొప్ప శక్తి సంపాదించిన వారంతా దుకాణాలు పెట్టుకుంటున్నారు, ఆశ్రమాలు హాస్పిటల్స్ అంటూ పెంచుకుపోతున్నారు. మహాశక్తి సంపన్నులైన స్వామివారు మాత్రం ఏమీ తెలియని వారి వలె ఉన్నారు. ఆయన లక్షణంగా సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలు మీద కాలేసి కూర్చుని మహారాజులు అనుభవించవచ్చు. వీరు ఊ అంటే ధనరాశుల్ని పోగులుగా కుమ్మరించేవారు అనేకులు ఉన్నారు. అయినా ఆయన ఈ సుఖాలన్నీ కాలదన్నుకొని రోజు 10 క్రోసులో 20 క్రోసులో ఈ లేవలేని రోజుల్లో ముసలితనంలో నడుస్తూనే ఉన్నారు. అది యోగమో, సౌఖ్యమో, దానమో, మరి ఏ ఇతరమో తెలియదు, కానీ ఒక అపూర్వమైన శక్తి వారి వద్దన ఉన్నది అని చెప్పుకోవాలి. ఆ శక్తి ఎటువంటిది, ఎక్కడిది అంటే మనమేం చెప్పగలం? అయితే శక్తికి శక్తిమంతులకు అభేదం కనుక ఎల్లప్పుడూ నమస్కరించుకుంటూ ఆ భగవంతుని నారాయణ స్మరణ ఫలం ఈ లోకానికెల్లా మేలు చేయగలదని ప్రార్థిస్తున్నాను. జయ జయ శంకర హర హర శంకర.